ముందుగా ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యు యు నో మీ అందరి యు నో టుక్ ఎ వాల్యుబుల్ టైం పొద్దునే సినిమా చూశారు వాట్ డు యు థింక్ హౌ ఇస్ ద మూవీ yes that's it thank you very much you know this is what you know honestly nenu cinema choodaledandi you know manoj has been working so hard and the only person you know all the team toka shreesha my wife I mean the other producer నాలుగు సార్లు చూసింది సూపర్ భారతలా పొద్దున్న లేచి సినిమా చూస్తుంటే సూపర్ శ్రీధర్ అనింది మనోజ్ 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 అని ఒకటే చెప్పింది ఇంట్లో నేను సినిమా చూస్తాను ఆభ్యాస సినిమా చూడను నేను ఇదే కాన్ఫిడెన్స్తో ఐమ్ గోనా టేక్ ద మూవీ టు పీపుల్ అనుకున్నా ఎప్పుడు అంటే ఒరిజినల్ మూవీ చూశాను కానీ ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ టైలర్ మేడ్ మూవీ ఫర్ మనోజ్ దీన్ని చింపి ఆరేసి చింపి మళ్ళీ కుట్టేసి ఏం చేస్తాడని అంత చేస్తాడని అనుకున్నాను ఫస్ట్ టైం చూసినప్పుడే అదే జరిగిందని సినిమా చూసిన ముందు ప్రీవ్యూలోనే శిరీష చెప్పింది ఈరోజు మీ దగ్గర నుంచి ఆ ఒక్క వర్డ్ సూపర్ అనే వర్డు ఈ సినిమాని ఇప్పుడు ఇంత ఆదరించినందుకు రియలీ వాంట్ థ్యాంక్ యూ యు ఆర్ మై ఫస్ట్ ఫ్యామిలీ మీకు ఎప్పుడు తెలుసు నన్ను ఈరోజు లాస్కో కానీ రామలక్ష్మి సినీ క్రియేషన్స్ నన్ను శిరీష అని ప్రజలు ఎంత గౌరవిస్తున్నారంటే దట్స్ ఓన్లీ వన్ రీజన్ దట్ ఈస్ మీరు ఎందుకంటే యూ హెవ్ ఆల్వేస్ బీన్ యూనో సపోర్టింగ్ మా ఎంటైర్ ప్రొడక్షన్ చేసిన సినిమాలన్నింటికి ఈరోజు ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఇంకా ఎక్కువ సంతోషం ఉందంటే మనోజ్ అండి మనోజ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా అని మేము సినిమా షూటింగ్ నుంచి చెప్తున్నాను ఈరోజు ఇంకా మీరు చెప్తారు ఈ సినిమా చూసినాక సో మనోజ్కి ఇంత పెద్ద హిట్ వచ్చి ఈ నౌ హీల్ బి రాకింగ్ రాక్ అండ్ రోల్ స్టార్ అవుతాడని అయిపోయాడు అండ్ హీల్ బి దేర్ టు రికన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవం తెచ్చే స్టార్గా మనోజ్ ఎదుగుతాడనే ఆనందం ఎక్కువ ఉంది అన్నిటిగా అనుకుంటే ఎందుకంటే వన్ ఇయర్ ఆగా ఇది మనోజ్ సినిమా తీలా వన్ ఇయర్ మనోజ్కి నాకు రాసి పెట్టింది కాబట్టి మనోజ్ కనపడేప్పుడు అడుగుతా ఆ గౌరవం నేను కనపడకుండా తిరిగినా కూడా అనా ఎక్కడున్నావు మనం ఎప్పుడు చేస్తున్నాం సినిమాని వాడు అమ్మ ఇంత గౌరవం అని ఆ గౌరవం ఈరోజు ఈ హిట్కి నా రుణం తీరిపోయినట్టు మనోజ్ వాటే ఇప్పుడు కనపడేప్పుడు అడిగినందుకు అండ్ యూ విల్ గో లాంగ్ ప్లేసెస్ అండ్ ఇస్ కమిట్మెంట్ ఈ సినిమా ద్వారా మీరు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నారు ఇక ఈ సినిమా ద్వారానే యూ కెన్ జడ్జ్ మనోజ్ రియల్ కమిట్మెంట్ ఆయన ఎంత కష్టపడతాడు ఎంత యాక్టింగ్ నేను చెప్తున్నట్టు ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా అని నేను శరత్తు ఎప్పుడు చెప్పుకుంటుంటాం అనమాట అది మనోజ్ కూడా చెప్పడం జరిగింది ఈ సినిమా ద్వారా మీరు 10 మందికి చెప్తారని ఆశిస్తూ ఈ సినిమాని ఇంత పెద్ద విజయానికి ఇచ్చిన మొదటి తీర్పు మీడియా మిత్రులు మీ అందరికీ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఐ రియలీ లవ్ యూ గైస్ యునో అండ్ మంచి దిస్ ద బిగినింగ్ వీ విల్ కమ్ బ్యాక్ అగైన్ యూనో వన్స్ పబ్లిక్ రిపోర్ట్ ఇంకా పెద్దది అవుతుందని ఆశిస్తూ అండ్ ఈ టీ సినిమా కష్టపడిన ముగ్గురు నలుగురు ముద్దుగొమ్మలు సాక్షి ఇదే మన అను అండ్ సిమ్రాన్ రేచల్ అండ్ ఆల్ ద స్టాకర్స్ పోసాని ఎవ్రీవన్ పుట్ దర్ హార్ట్ ఇట్ అండ్ ఎవ్రీవన్ అందరికీ ది హ్యాడ్ ద బిలీవ్ దట్ దిస్ మూవీస్ గోన్ బి బిగ్ హిట్ అండ్ ఈరోజు సినిమా సూపర్ అని ఫస్ట్ ఓపెనింగ్ డే టాక్ అనేది ఎస్ యూనో టూ గెటింగ్ టూ ఎమోషనల్ ఇప్పుడులాగే సినిమా షూటింగ్ చేసి ఒక మంచి హిట్ అవ్వాలని అన్ని సినిమాలాగే కష్టపడి ఈ సినిమాని చేసాం అండ్ ఈ సినిమాని ఎప్పుడూ లేని విధంగా గొప్పగా ఆదరించి ఫస్ట్ ఫోన్ కాల్స్ నాకు మీడియా దగ్గర నుంచి మీడియా మిత్రులు నాకున్న దగ్గర నుంచి నా ఫోన్లో రావడం జరిగింది ఇంటర్వెల్కే అండ్ ఇక్కడ రాగానే నాకు ఫస్ట్ రివ్యూ మీరు మళ్ళీ తిరుపతి నుంచి మా కజిన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేశారు అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇచ్చిన ఈరోజు ఈ ధైర్యం నాకు యాక్చువల్లీ 2 రోజులుగా నిద్ర లేదు అనమాట సో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా బట్ ఆ రిలీజ్ ముందు రోజు ఆ ఫీల్ ఉంటుంది బట్ 2 రోజుల నుంచి ఎలా ఉంది అని ఆలోచించుకుంటూ వచ్చాను బట్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీడియాకి మీడియా మిత్రులకి అండ్ నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి అందరికీ నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అండ్ ఈ సినిమా ఎంత గొప్ప విజయం అయిందంటే నా టీం లేకుండా నేను ఏం చేయలేను పవన్ ఒడియార్ మా డైరెక్టర్ అండ్ అందరికంటే బాగా కష్టపడింది శ్రీకాంత్ నా రోజు నా కెమెరామ్యాన్ అండ్ ఎందుకంటే ఆయన కనిపించిన హీరో అనమాట ఆయన సో ఒక సినిమా ఇంత స్పీడ్గా ఇంత త్వరగా తీయాలంటే ఇట్స్ నాట్ అ జోక్ అండ్ దానికి క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ మై హోల్ టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ క్రాంతి రమేష్ అండ్ ఈ చిన్న ప్రతి ఒక్కరు మెయిన్ బ్యాక్ బోన్ ఎవరంటే శ్రీధర్ సిపాన రైటర్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుమలకి పాదయాత్ర మీద ఉన్నాడు 4 డేస్ బ్యాక్ నడిచారు అండ్ ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అవ్వబోతున్నారు ఇంకో 2 డేస్లో తిరుపతికి సో దేవుడు బ్లెస్సింగ్స్ అండ్ అచ్చు మ్యూజిక్ మీకు తెలిసింది ఎంత పెద్ద హిట్ అయిందో అండ్ ఆ వాడి వల్లే నా ప్రాణమిత్రుడాడు అండ్ ఇంత పెద్ద మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అచ్చు అండ్ యాక్చువల్లీ ఎక్కువ నిద్రపోతున్నాడు ఇంకా లేగలేదాడు అందుకే రాలేదు మీట్కి సో అండ్ ఈ సినిమాకి ఫుల్ కలర్ఫుల్గా ఇంత మాస్ సినిమాకి కలర్ఫుల్గా క్లాసు గ్లామర్ యాడ్ చేసిన మా అందమైన హీరోయిన్స్ సాక్షి చౌదరి రేచల్ వచ్చేసి యూకేలో ఉంది సో రాలేదు ఇక్కడికి సో సిమ్రన్ అండ్ అనుప్రియ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీళ్ళు లేకపోతే సినిమా కలర్ఫుల్గానే ఉండేది కాదు సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ లాస్ట్ శ్రీధర్ గారు ఆయన ఫస్ట్ వచ్చారు
వచ్చినప్పుడు ఒక మంచి సినిమా తీయాలి మనోజ్, మంచి సినిమా ఎప్పుడు కనిపించినా అన్న సినిమా తీస్తాను ఎప్పుడు తీస్తున్నావు అని చెప్పి అడుగుతుంటాను. సో ఒక ఫైన్ డే అలాగే ఒకసారి కలుసుకున్నప్పుడు ఏంటన్నా అంటే మనోజ్ ఒక స్క్రిప్ట్ ఉంది అది చేద్దాం ఇది చేద్దాం, ఫస్ట్ ఈ వేరే డైరెక్టర్స్తో చేద్దాం అది ఇదేనా అలాగ ఆలోచిస్తున్న టైంలో ఒక సినిమా కొన్నాను మనోజ్ నీకనే ఎత్తి పెట్టాను నువ్వు చూడాలి ఆ సినిమా అన్నారు. అలాగే నేను చూస్తానంటే నువ్వు చూడు ఊరికి ఎత్తి పెట్టాను నీకు నచ్చితే చేద్దాం అన్నారు. సో ఇస్తే వెళ్ళి చూడడం జరిగింది. నాకు ఇమీడియట్ ఫస్ట్ లుక్లోనే చాలా నచ్చేసింది అనమాట, నచ్చేసాన అదిరిపోయింది సినిమా. సో డైరెక్టర్ సేమ్ డైరెక్టర్ని పెడదాం ఈ సినిమా 100% తెద్దాం అని అనడం జరిగింది. అదే రోజు ఫిక్స్ అయిపోయి ఇంక షూటింగ్కి వెళ్ళిపోయాం 10 డేస్లో. సో అంత స్పీడ్గా జరిగింది సినిమా ఇది. అండ్ ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ అండ్ ఈ సినిమా స్టార్ట్ తెరగెక్కించిన ఎప్పుడు బాగా హెల్ప్ చేసిన మా కూచిపూడి వెంకట్ గారికి, ఈ టైటిల్ పెట్టిన ఆయన, ప్రతి ఒక్కరికి ఎవరైనా పేర్లు మర్చిపోతే సారీ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మాట్లాడతాను, థ్యాంక్ యూ సో మచ్. ఐ కెనాట్ బిలీవ్ మై సెల్ఫ్ సీయింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్, బట్ దెన్ ఇట్ వాస్ వండర్ఫుల్ వాచింగ్ ఇట్ అండ్ ఐ కుడెంట్ హావ్ డన్ ఇట్ బికాజ్ యు నో వితౌట్ శ్రీధర్ సార్ ఐ థింక్ హీస్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ రియలీ అండ్ ఇన్ ద మూవీ. ఐ థ్యాంక్ మనోజ్, శ్రీకాంత్ సార్ ద కెమెరామెన్ అండ్ ద పవన్ సార్ యు నో ఫర్ యాక్చువల్లీ మేకింగ్ మీ గో త్రూ ఇట్ బికాజ్ ఐ ఎమ్ అట్లీస్ట్ మై ఫస్ట్ మూవీ so I am not really good at acting. So thank you Manoj and Shikant sir, Pavan sir for making me go through it. Thanks. Thank you so much for enjoying our movie and for liking it and giving us your love and support. We all really needed it. We've put in a lot of hard work and as a debut I couldn't have asked for better to be attached with such a prestigious banner, to get Manoj as a co-star and to be accompanied by 3 beautiful girls on the screen. I've just seen the first half and just like Sakshi, I enjoyed it. It was very, very, very thrilling an experience. I'm quite out of words right now. I can just say, please, those of you who haven't watched it, please go ahead and watch it. It's a wonderful movie. All of you will enjoy it with your family. And thank you so much for having me here and for accepting me in the Telugu industry. I'm looking forward to do more work. Thank you, Sridhar sir, for giving me this opportunity. And Manoj for being ever so caring and supportive. Thank you. Thank you all for coming here. And well, I'm still getting over the whole experience of, we were just actually, we were watching the movie. It was the first half and we just came here during the interval. And I just cannot wait to see the other half. So far, the film that we've seen is fantastic. And even though I don't understand the language, but I was literally laughing, you know. I mean, it's really, we put in so much effort in this and there's so much hard work involved. And when you see the outcome, when you see the final result, and when you sit with the audiences and you see the reactions, that I think is what we live for. And the feeling that you get right there and then is just out of the world. And I really need to thank you all for all your support and all your good wishes. And please, the ones who've not gone and seen it, please go watch the film. It's a fantastic movie and I'm sure you're gonna have a great time watching it. Thank you. One is a great friend star. This guy is amazing. Chala mandi in close ga chusunnaru, nenu chala close ga chusanu. He's awesome. Next is dad Mohan Babu garu. Nenu chinna appudu nunchi ayana ala chustu undevani, vaalla intiki velli ayana kalavatam. ఆయన యాక్చువల్లీ మా నాన్న గుర్తు చేసుకున్నాను నేను ఆయన చూసినప్పుడల్లా. థ్యాంక్స్ మనోజ్ ఫర్ దట్. సో నౌ అబౌట్ దిస్ మూవీ, యాక్చువల్లీ వీ ఆల్ డిడ్ వాట్ ఎవర్ వీ కుడ్, దట్ ఈస్ ఓన్లీ సపోర్టింగ్ హిమ్. హీ హ్యాస్ ఎ విజన్, మనోజ్ హ్యాడ్ ఎ విజన్ టుడే, యూ గైస్ ఆర్ విట్నెస్ ఫర్ దట్ విజన్. హీ డిడ్ ఎవ్రీథింగ్ హీ కుడ్ ఫర్ దిస్ మూవీ. హీ డిజర్వ్స్ ఎ గ్రేట్ 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 హిట్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ సపోర్ట్ హిమ్ అండ్ దెన్ మేక్ హిమ్ big rocking star again. Thank you.